స్పెక్ట్రా కస్టమర్ కి అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు పాక రామ్ కిరణ్. నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మేము వేలాది కస్టమర్లకు డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న జరిగిన సిచ్యువేషన్లో కస్టమర్ కి రిటర్న్ చేయాల్సిన పేమెంట్ మిస్కమ్యూనికేషన్ చేయడం వల్ల కస్టమర్ అండ్ మేనేజ్మెంట్ కూర్చొని మాట్లాడుకోకపోవడం జరిగిన సిచ్యువేషన్ అండి ఇది. కస్టమర్లందరికీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే స్పెక్ట్రా గ్రూప్ నుంచి ఒకటే మేము 100% కస్టమర్ కి సక్సెస్ఫుల్ గా మేము ప్లాట్ రీసెండ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. చిన్న మిస్కమ్యూనికేషన్స్ మీరు ఏదో అవుతుంది ఏదో జరుగుతుందని చెప్పేసి మీరు ఆలోచించకండి. 100%గా మీకు మేము సమాధానం ఇవ్వడానికి ఇక్కడికి ఉన్నామే తప్ప గత 16 సంవత్సరాల నుంచి మా సంస్థ నుంచి కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా సక్సెస్ఫుల్గా ప్రాజెక్టులు సక్సెస్ చేసుకుంటూ వచ్చాము. ఇక ముందు కూడా మేము అదే చేయదలుచుకున్నాము. ఇక్కడ జరిగిన చిన్న సిచ్యువేషన్ అండి. చాలా రోజుల నుంచి ఇక్కడి నుంచి వర్క్ చేసిన మార్టింగ్ పర్సన్స్ ఉండొచ్చు లేదా అదర్ ఉండొచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్ వల్ల వెళ్ళిపోయి వాళ్ళే కస్టమర్కి రిటర్న్ పంపిస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రపగండనే ఇది. వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు చెప్పలేకపోవడం వల్లనే జరుగుతుంది. మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడడం ద్వారా ఇటువంటి సిచ్యువేషన్ ఈజీగా తీసేయచ్చు. గత 16 సంవత్సరాల నుంచి మేము స్పెక్ట్రా ఇటువంటి సర్వీసెస్ చేస్తున్నాం కనుకనే లాంగ్ జర్నీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ప్రాజెక్టులు మేము సక్సెస్ చేయగలిగాము. సరే ఇక్కడి నుంచి వెళ్ళిన మార్టింగ్ పర్సన్ కూడా వచ్చి తను వచ్చి మాట్లాడుకొని మేనేజ్మెంట్ సహకరిస్తూ అండ్ కస్టమర్ సహకరిస్తూ తను తీసుకొచ్చిన కస్టమర్కి రిటర్న్ ఇవ్వడం ద్వారా అతని లాంగ్ జర్నీని ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుందంటే అతను మేనేజ్మెంట్ని కానీ అండ్ కస్టమర్ని కానీ బ్లాక్మెయిల్ చేయడం ద్వారా వేరే ప్రాజెక్టులలో పెట్టిద్దాం అని చెప్పేసి ఒక చిన్న సిచ్యువేషన్ని క్రియేటివిటీ చేసుకొని తన పర్సనల్ దాన్ని ఎజెండాను ఇక్కడ రుద్దడం ద్వారానే ఇటువంటి ప్రాబ్లంని ఇక్కడ ఎదుర్కొంటున్నాము మేము. ఇక్కడ మీరు మార్కెటింగ్ చేయాల్సిన కస్టమర్ మార్కెటింగ్ పర్సన్ 100%గా తను ఒక కస్టమర్కి న్యాయం చేద్దామని తీసుకొచ్చాడు ఇక్కడ. మేము కూడా న్యాయం చేద్దామని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తున్నాం మేము. ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాం కనుక 100%గా జవాబుదారిగా ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడ సమాధానం చెప్తున్నాము. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఇప్పుడున్న మార్కెట్ కండిషను బాగోలేదు. గత సంవత్సరంన్నర నుంచి మార్కెట్లో డబ్బులు అనేది రొటేషన్ కాకపోవడం వల్లనే ఇటువంటి సిచ్యువేషన్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి సంస్థ కూడా ఒక సిచ్యువేషన్ ప్యానిక్ టైం అనేది వస్తుంది. ఆ ప్యానిక్ టైం అనేది మేము ఎదుర్కొని సమాధానం చెప్పి కస్టమర్లకు రిటర్న్ ఇవ్వడానికి మేనేజ్మెంట్కి కానీ ఇటు కస్టమర్కి కానీ అందరికీ సహకరించదలుచుకున్నాము. దయచేసి మీరు ఎటువంటి ప్రపగండను కానీ ఎటువంటి న్యూస్ను కానీ వినకండి. ఏది చేసినా కూడా స్పెక్ట్రా బాధ్యత వయసు మీకు న్యాయం చేయిద్దాము అనే మెసేజ్ మేము మీకు ఇవ్వడానికే మేము ముందడుకు వచ్చాము. 100% మేము మీకు న్యాయం చేయదలుచుకున్నాము. నమస్కారం, నా పేరు దినేష్. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్. యాక్చువల్లీ అది జరగకూడాల్సిన ఇన్సిడెంట్. ఇప్పుడు ఉన్న కరెంట్ మార్కెట్ సిట్యుయేషన్ వల్ల మాకు కంపెనీకి వచ్చే కమిట్మెంట్స్, కస్టమర్ దగ్గరికి వచ్చే పేమెంట్స్, మనీ రొటేషన్ మొత్తం స్టాల్ అయిపోయింది, మొత్తం ఆగిపోయింది. దానివల్ల కంపెనీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ప్రీవియస్ కస్టమర్స్కు కమిట్ చేసిన పేమెంట్స్ అది టైంలీ రిలీజ్ చేయలేకపోతున్నాం. ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి, కానీ కొంత పోర్షన్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మా విజ్ఞప్తి ఒకటే, ఇదే కాకుండా కరెంట్ మార్కెట్ సిట్యుయేషనే కాకుండా ఇంకో ప్రాబ్లం ఏంది, ఎల్ఆర్ఎస్. ఎల్ఆర్ఎస్ ఆపి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్స్ అవుతలేవు. సో మనకు చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ, చాలా. ఇప్పుడు సరిపోయేదానికన్నా ఎక్కువ సేల్ చేయని ల్యాండ్ కూడా అట్లనే ఉంది. ఏంటంటే కంపెనీ కొనుక్కొని పెట్టుకుంది ల్యాండ్, కానీ రిజిస్ట్రేషన్స్ అవుతలేవు. ఆ కస్టమర్స్ కూడా ఇప్పుడు వచ్చి డబ్బులు అడుగుతున్నారు. సో ఉన్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, దానిపైన ఈ వచ్చే కస్టమర్స్. సో మేము కస్టమర్స్కు రిక్వెస్ట్ చేసింది ఒకటే, కంపెనీ దగ్గర ల్యాండ్ ఉంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేస్తే మీరు కట్టిన అమౌంట్ యాక్చువల్లీ మీరు ల్యాండ్ గురించే కట్టారు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వచ్చి నాకు ల్యాండ్ వద్దు, నాకు అమౌంట్ కావాలంటే మీరు లాస్, కంపెనీకి ఇబ్బంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. యాక్చువల్లీ సిట్యుయేషన్ రేజ్ అయ్యడానికి మీరు ఫ్యాక్ట్స్ చెక్ చేస్తే, నిన్న మీరు వైరల్ అయిన వీడియో చూడండి, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 100% కనిపిస్తారు. మేము ప్రతి ఒక్క కస్టమర్తో కలిసాము అక్కడ. యాక్చువల్ చూస్తే 10 మంది కస్టమర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళతో పాటు వచ్చినారు. ఇది ఎక్కడ జరుగుతుంది, కొంతమంది మన కంపెనీలో పనిచేసి వదిలేసిన వాళ్ళు రాంగ్ ప్రపగండా చేసి వాళ్ళ బెనిఫిట్స్ గురించి కంపెనీకి బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు యాక్చువల్ మీకు రిక్వెస్ట్, వదిలేసిన వాళ్ళతో మీ ఎంప్లాయీస్, మీతో కంపెనీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇక్కడ పనిచేశారు, మీకు తెలుసు కంపెనీ ఎలా పనిచేస్తుంది. సో ప్లీజ్ మీ పేరు నిలబెట్టుకోండి, కంపెనీ పేరు నిల్చబెట్టండి.
ఇక్కడ ఎవరికి బెనిఫిట్ కాదు. మీరు కస్టమర్స్ కు రెచ్చగొట్టి ఇక్కడ తెచ్చి ఇట్లా ప్రొపగాండా చేసి బయట ధర్నాలు చేస్తే కాదు. మీరు అమ్మిన కస్టమర్స్, మీరు అమ్మిన కస్టమర్స్ కు సో మీ పేరు నిలబెట్టుకోండి. సో మీడియా ద్వారా కస్టమర్స్ కు చేసిన విజ్ఞప్తి ఏంటంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ 90% కమిట్మెంట్స్, కస్టమర్స్ కు పేమెంట్ చేసే కమిట్మెంట్స్ క్లియర్ చేసేసినాం. బ్యాలెన్స్ 10% ఏదో పెండింగ్ ఉందో ఈ మార్కెట్ సిచ్యువేషన్ వల్ల మేము చేయలేకపోతున్నాము. కొద్దిగా టైం అడుగుతున్నాం, చెయ్యమని కాదు, కొద్దిగా టైం అడుగుతున్నాము. మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే వరకు కొద్దిగా సహకరించండి కంపెనీతో, మీడియా మిత్రులతో కూడా. అదే మా విజ్ఞప్తి, కస్టమర్స్తో అదే విజ్ఞప్తి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్ స్పెక్ట్రా కస్టమర్ అందరికీ. నా పేరు రఘు, నేను వైస్ ప్రెసిడెంట్గా ఈ సంస్థలో 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలం జరుగుతున్న ఇన్సిడెంట్ మీరు చూశారు, అందులో భాగంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, అది జరగకూడదు. మా నుంచి ఎటువంటి మిస్కమ్యూనికేషన్ కాకుండా ఉండాల్సిన ఒక సంఘటన నిన్న. కానీ మా ద్వారా మీకు తెలియజేయబడిందిగా, మా దగ్గర మీ అందరి కస్టమర్స్కి సరిపోయే ల్యాండ్ బ్యాంక్తో పాటు మంచి కస్టమర్స్కి కావాల్సిన ప్లాట్స్ ఆప్షన్స్ మా దగ్గర ఉన్నాయి. మీకు ఎటువంటి బయట అపోహలు కానీ తప్పుడు ప్రచారంగా నమ్మకుండా మా దగ్గరకు వచ్చి మా మేనేజ్మెంట్తోని మా టీంతో కూర్చొని మీరు మాట్లాడగలిగితే మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మా దగ్గర ల్యాండ్ బ్యాంక్లో చూపించి మీకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి సర్వీస్ చేయడానికి 100% స్పెక్ట్రా గ్రూప్ రెడీగా ఉంది. కానీ ఎవరితోని కానీ తప్పుడు సమాచారాలతో అని విని వేరే వాళ్ళు వచ్చి మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీరు నమ్మకుండా మమ్మల్ని సంప్రదించగలిగితే మేము తప్పకుండా మీకు సహకరించగలుగుతాం. కోరినట్టు మీకు కావాల్సిన ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేయగలుగుతాము. 100% మీకు సాటిస్ఫై చేయకపోతే అప్పుడు మీ స్పెక్ట్రా గురించి అడగండి, చెప్పండి. మా దగ్గర కొన్ని 100,000 మంది కస్టమర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయాయి. వీఆర్ గివింగ్ సర్వీస్ ఫ్రమ్ లాస్ట్ 16 ఇయర్స్. దాదాపు 50 వెంచర్ల పైన మేము కంప్లీట్ చేసి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక అగ్రస్థానంకి వెళ్తున్న స్పెక్ట్రా గ్రూప్ మీద చాలామంది చాలా రకాలు దుష్ప్రచారం చేశారు. మీరు నమ్మకండి. దయచేసి మీకు మా ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికి విజ్ఞప్తి ఏంటంటే, రండి మా ద్వారా కూర్చోండి, మా టీం ద్వారా కూర్చోండి, మా కలెక్షన్ టీం ద్వారా కూర్చోండి, మా సిసి టీం ద్వారా కూర్చోండి, మీ కమ్యూనికేట్ కండి, మీ ఇష్యూస్ని మాకు చెప్పండి. మీ అవసరాల తగ్గట్టు మేము కూడా మా ల్యాండ్ బ్యాంక్లో ఉన్న ప్రకారంగా మీకు ప్రాజెక్ట్లో మంచి ప్లాట్ సెలెక్ట్ చేసి ఇచ్చి నచ్చినట్టు సర్వీస్ ఇచ్చి మీ డాక్యుమెంట్ చేతికి ఇచ్చే విధంగా మేము సర్వీస్ ఇస్తాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మార్కెట్ కండిషన్స్ బట్టి మేము కొద్ది పేమెంట్లో టైం తీసుకొని మీకు కంపల్సరీ మీ న్యాయం చేస్తాం. డిఫాల్ట్ కస్టమర్స్ మాత్రం మేము రిఫండ్స్ అనేది చాలా తక్కువ ఉన్నది. ఎందుకంటే మా దగ్గర 100% ఫైనల్ కట్టిన అమౌంట్స్ ఉన్న వాళ్ళకి, టోటల్ అమౌంట్ కట్టిన వాళ్ళకి మాత్రం 100% స్పెక్ట్రా గ్రూప్ న్యాయం చేస్తుంది. మీకు మంచి ప్లాట్, మంచి డెవలప్మెంట్ చేసి అన్ని అప్రూవల్తోని అన్ని అంగులతోని డెవలప్ చేసి మీకు ప్రాజెక్ట్ ఇస్తుంది. కొద్దిగా దీనికి సమయం పడుతుంది. ఎందుకంటే మాదన్నీ కూడా అందరిలాగా 5 ఎకరాలు 10 ఎకరాలు కాదు. మాది 40, 50, 100, 200 ఎకరాల ప్రాజెక్టులు. దాన్ని సరిపోయే విధంగా మాకు దాన్ని సంబంధించిన అప్రూవల్స్, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ క్రియేట్ చేయాలంటే డ్యూ టు దిస్ న్యూ గవర్నమెంట్ పాలసీస్, కొన్ని డ్యూ టు దిస్ కొన్ని నూతనంగా చేసిన చేంజెస్ వల్ల మాకు కూడా కొన్ని దాని అనుకూలంగా మేము మార్చుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి కొన్ని చేంజెస్ వల్ల టైం బాండ్ అనేది పెరిగింది. రిజిస్ట్రేషన్లో కావచ్చు, అటు డెవలప్మెంట్ కావచ్చు. మీరు ఏ పానిక్ సిచ్యువేషన్ కాకండి. 100% కంపెనీ పేరు మీద కంప్లీట్ సిఎల్డీస్ ఉన్న టైటిల్ ఉన్న ఏకైక కంపెనీ మన స్పెక్ట్రా గ్రూప్. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సమస్య లేదు, వెనుకడ వేయము. మేము 100% మీకు అందరికి ఇక్కడే ఉండి సర్వీస్ ఇస్తాము. కంపెనీకి రండి, మీ యొక్క సమస్యని చెప్పుకోవచ్చు, పర్సనల్గా మాట్లాడండి. మేమందరం వింటూ మీకు కావాల్సిన సమస్యకి కావాల్సిన మీ పేమెంట్ ఏది ఇచ్చారో ఆ పేమెంట్ తగ్గట్టు మీ ప్రాజెక్టులకి మేము న్యాయపూర్వకంగా మీకు రిజిస్ట్రేషన్ చేసి 101% అట్ ద బెస్ట్ ప్లాట్ ఇచ్చి సర్వీస్ ఇచ్చే బాధ్యత మాది. మా స్పెక్ట్రా గ్రూప్ ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాము. మా ద్వారా ఎంతమంది కస్టమర్స్ కానీ ఏదైనా అసౌకర్యం కానీ ఇబ్బంది కానీ ఏమో జరిగితే మాత్రం మా స్పెక్ట్రా గ్రూప్ ద్వారా వాళ్ళందరికీ క్షమాపణ కోరుకుంటున్నాము. ఏం బాధపడకండి, మేము అందరం ఉన్నాం. విల్ టేక్ కేర్ ఆఫ్ యూర్ ఆల్ థింగ్స్. మీ యొక్క పెట్టుబడి మా దగ్గర చాలా సేఫ్ ఉంది. మీ యొక్క నమ్మకం మేము అట్లా పెట్టుబడి రూపంలో పెట్టాము. మీరు భయపడకండి, మేమందరం మీకోసం ఉన్నాము. మేము ఎప్పటికీ మీకోసం ఉండి మీకు రక్షణ కల్పిస్తాము. అక్కడ కావాల్సిన ఫర్దర్ ఫ్యూచర్ కూడా మా ప్రాణాయకర్ చాలా
చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నాయి. ప్రాజెక్టులో ఫర్దర్గా మీకు కావాల్సిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ మెయింటెనెన్స్ యాక్టివిటీ కానీ అక్కడ కావాల్సితే మీకు ఒక రిసార్ట్ రూపంలో ఉండి అక్కడ మీకు సర్వీస్ ఇవ్వడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ని ఇంకా పెంచుకుంటూ పోయి కస్టమర్కి ఇంకా మెరుగైన సౌకర్యాలని మెరుగైన ఒక అద్భుతమైన ఫెసిలిటీస్ని ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేసి ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలని మాకు ఉంది. డ్యూ టు దిస్ 2 to 3 ఇయర్స్ డౌన్ఫాల్ ఇన్ ద రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ కానీ ఎంత డౌన్ఫాల్ ఉందో, పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా మాకు సపోర్ట్ చేయలేక మాకు కూడా కొన్ని మేము కొన్ని ప్రాజెక్ట్స్లలో అనుకున్న విధంగా మేము ముందుకెళ్ళలేకపోయాము. అనుకున్న రీతిలో కొద్దిగా మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కొద్దిగా మా రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్ కానీ కొద్దిగా స్లోడౌన్ ఉంది, ఒప్పుకుంటాం. ఎందుకంటే లార్జ్ స్కేల్లో చేసిన బిజినెస్ కాబట్టి కొన్ని వందల వేల ప్లాట్లు మేము ముందుకెళ్ళాము, ఉపాధి కోసం వెళ్ళాము. కస్టమర్కి మధ్యధర కుటుంబానికి ఒక చేరువలు ఉండాలి, ఒక డ్రీమ్ హౌస్ ఉండాలి, డ్రీమ్ ప్లాట్ ఉండాలని ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మేము తెలంగాణ రాష్ట్రంలో 60 నెలల ఇన్స్టాల్మెంట్ స్కీమ్ పెట్టాము. ఇటువంటి స్కీమ్ ఇంతమంది ఎవరు పెట్టలేదు. ఎందుకనగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మంచి క్వాలిటీ బేస్ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఒక 3,500 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే తనకు ఒక ప్లాట్ వస్తుంది. రోజుకు 100 రూపాయలు ఈఎంఐ చొప్పున కట్టుకుంటే ఒక ప్లాట్ ఇవ్వగలుగుతామని ఒక సంకల్పంతో స్పెక్ట్రా పుట్టిందండి. ఆ పుట్టిన తరుణంలో మీరు చూడొచ్చు 16 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మేము ఒక 50 వెంచర్లు కంప్లీట్ చేసి సుదీర్ఘంగా వెళ్తున్న సమయంలో ఎన్నో ఆటుపోటలు వచ్చాయి. ఎంతోమంది మా కాంపిటీటర్స్ మా మీద కన్ను వేశారు, రకరకాల దుష్ప్రచారాలు జరిగాయి. కానీ మీరు ఎవరు నమ్మకండి, ఇక్కడ రండి, మీరు తెలుసుకోండి, లీగల్గా తెలుసుకోండి, ప్రోడక్ట్ చూడండి, ఆప్షన్స్ చూడండి, మీకు నచ్చిన ఆప్షన్స్ ప్రకారం వెళ్ళండి. కానీ మీరు ఎవరు విషయాలు మాట్లాడి ఎవరు విషయాలతో మబ్బపోయి మీరు వాళ్ళ ద్వారా మీరు మోసపోకండి. మా ద్వారా మీరు పడ్డ ఇబ్బందులకి మేము క్షమాపణ కోరుకుంటున్నాము. కానీ మీకందరికి కూడా మేము హామీ ఇస్తున్నాము, ఖచ్చితంగా మీకు సాటిస్ఫాక్షన్ అయ్యే రూపంలో మేము ఇచ్చే సర్వీసెస్ ఉంటుంది. ఎటువంటి అన్యాయం చేయము, ఇది మాత్రం గ్యారంటీ 100% స్పెక్ట్రా.